అందరికీ నమస్కారం. ఈరోజు మనము దీపావళి గురించి కొన్ని ముఖ్యమైన పాయింట్ని తెలుసుకుందాము. దీపావళి పండుగ హిందువుల ముఖ్యమైన పండుగ. దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం వస్తుంది. దీపావళి పండుగ అక్టోబర్లో కానీ లేదా నవంబర్లో కానీ వస్తుంది. దీపావళి పండుగ దసరా అయిపోయిన 20 రోజులకు వస్తుంది. ఈ పండుగను పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంతో జరుపుకుంటారు. దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవికి పూజలు చేస్తారు. గాలి కాలుష్యం ఎక్కువగా అవుతుండడం వల్ల భారతదేశ ప్రభుత్వం మందుగుండు సామాగ్రిని కాల్చడాన్ని నిరాకరించింది. ఈ పండుగ రోజు పిల్లలు కొత్త బట్టలు ధరించి సంతోషంగా ఉంటారు. పురాణ కథల్లో రాముడు 14 ఏళ్ల వనవాసం తర్వాత సీతాదేవి లక్ష్మణునితో కలిసి రాజ్యానికి వచ్చిన సందర్భంగా దీపావళిని జరుపుకుంటారని చెప్తారు. అలాగే చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారు. దీపావళి రోజున ఇంటిని దీపాలతో అలంకరిస్తారు. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా దీపావళి పండుగను జరుపుకుంటారు. ఈ దీపావళి పండుగ ప్రతి సంవత్సరం ఆశ్వయుజ అమావాస్య రోజున వస్తుంది. దీపావళి పండుగకు ముందు రోజున ఆశ్వయుజ బహుళ చతుర్దశి, దీన్ని నరక చతుర్దశిగా జరుపుకుంటారు. నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజున అతని పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళిని జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ.